సత్యాగ్రహం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించింది ఏపీ కాంగ్రెస్. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీర. ప్రధాని మోదీ రాజధాని శంకుస్థాపనకి వచ్చి పిడికెడు మట్టి చెంబుడు నీళ్లు ఇవ్వడం దారుణం అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ ప్రకటన చేయకుండా ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పార్లమెంట్ నుంచి పిడికెడు మట్టి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి చేతికి ఇస్తాడు. ఢిల్లీలో ఉన్న యమునా నది నీళ్ల నుంచి చెంబుడు నీళ్లు తీసుకొని వచ్చి ముఖ్యమంత్రికి ఇస్తాడు. ముఖ్యమంత్రికి నాలుక రాలేదు, గొంతు ఎండిపోయింది. భయము కారణం ప్రధాని దగ్గర సాగిలపడ్డాడు, రాజీ పడ్డాడు. ప్రధాని కండిషన్ పెట్టాడు, రాజధాని శంకుస్థాపనకు వస్తాడు కానీ నువ్వు ప్రత్యేక హోదా అడగద్దు అంటే జీ హుజీర్ అన్నారు. ఈ ఇద్దరు నాయుళ్ళు పోయి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, ఒక ఆయన ఎడమకాలు పట్టుకుంటే ఇంకొక ఆయన కుడికాలు పట్టుకున్నాడు. సిగ్గు లేకుండా ప్రధాని మట్టి ఇవ్వచ్చు కానీ నిస్సిగ్గుగా ఈ ముఖ్యమంత్రి ఆ మట్టిని చిద్విలాసంగా తీసుకుంటే మనందరికీ బాధ కలిగింది. 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క మనోభావం